ఎండలు తీవ్రంగా ఉన్న సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 1 నుంచి 10 తరగతుల వరకు ఒంటిపోట బడులు నిర్వహించమని రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను లెక్క చేయకుండా విజయనగరం పట్టణంలో తోటపాలెం గాయత్రి విద్యా సంస్థలు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం విజయనగరం జిల్లా కన్వీనర్ సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 1 నుంచి 10వ తరగతి చదివే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థులకు ఒంటిపోట బడులు నిర్వహించామని రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఉత్తర్వులను కొన్ని విద్యా సంస్థలు లెక్క చేయడం లేదని వచ్చిన సమాచారం మేరకు విజయనగరం పట్టణంలో అన్ని విద్యా సంస్థలను పరిశీలిస్తుండగా తోటపాలెం వద్ద గల గాయత్రి విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అన్ని తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్లో కంప్లైంట్ ఇవ్వగా తక్షణమే ఎంఈఓను పంపించి గాయత్రి విద్యా సంస్థలను మూసివేశారన్నారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలు లెక్క చేయకుండా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న విద్యా సంస్థలను తక్షణమే సీజ్ చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ద్వారా డిమాండ్ చేశారు. ఈ విషయమై విజయనగరం ఎంఈఓ రాజు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలను ప్రతి విద్యా సంస్థ ఖచ్చితంగా పాటించాలన్నారు. అలా పాటించని పక్షంలో అటువంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల తప్పనిసరిగా సింగిల్ సెక్షన్ ఒంటిపోట బడులు నిర్వహించాలి. దానిలో రైసర్ కల్లా పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ ఇంటికి పంపించాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ పాఠశాలని సీజ్ చేస్తాం. విద్యాశాఖ తరఫున మేము తెలియజేస్తాం. ఎండలు బాగా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మధ్యాహ్నం 10:30 కల్లా ప్రతి స్కూల్ని కూడా క్లోజ్ చేసి పిల్లలు క్షేమంగా ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఈ జీవోని తీసుకురావడం జరిగింది. కానీ విజయనగరం పట్టణంలో అలాగే విజయనగరం జిల్లాలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ యొక్క ప్రభుత్వ నిబంధనను తొంగలో తొక్కి ఏ అధికారి మమ్మల్ని ఏం చేస్తారో అన్న ఒక ధైర్యంతో కొన్ని విద్యా సంస్థలు తీర్చున్న విషయం మా దృష్టికి రావడంతో ఈరోజు విజయనగరం పట్టణంలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలని మా సిఆర్పిఎఫ్ ద్వారా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా గాయత్రి నగర్లో దానిలో భాగంగా తోటపాలెం గాయత్రి విద్యా సంస్థలు అనే విద్యా సంస్థ తెరిచి ఉండటం, ఇరుకైన గదుల్లో పిల్లల్ని కూర్చోబెట్టి మధ్యాహ్నం కూడా క్లాసులు నడుపుతుండటంతో సంబంధిత డిఓ గారికి ఫోన్లో కంప్లైంట్ ఇవ్వగా ఈ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఎంఈఓ రాజుగారిని ఆ స్పాట్కి పంపించడం, వెంటనే ఆ స్కూల్ని మూసివేయించడం కూడా జరిగింది. ముఖ్యంగా మూసివేయించడమే కాదు, మా సిఆర్పిఎఫ్ తరఫున మేము కోరుకున్నది ఒకటే, ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా పాటించాలి. అలా పాటించనే ఏ స్కూల్నైనా సరే మూసివేయించడం కాకుండా సీజ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే డిఈఓ గారు ఎంఈఓ గారు కూడా అన్ని మండలాల ఎంఈఓలు కూడా కఠినమైన నిబంధనలు అంటే ప్రభుత్వం అమలు చేసిన ఈ యొక్క నిబంధనలు ఏ స్కూల్ అయితే పాటించదో ఆ స్కూల్ని సీజ్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క హక్కుల్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.